ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో వందనాలండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, దేవుని యొక్క వర్తమానాలు వింటూ ఆనందంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను కూడా చాలా బాగున్నాను. దేవుని వాక్యాన్ని మీరు ఆసక్తి కలిగి ఉండి నేర్చుకోవాలని ఆశ అయితే మీకున్నట్లయితే, మీరు 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా, వివాహితులైనా అవివాహితులైనా, మంచి ఉపాధ్యాయుల చేత, సీనియర్ బోధకుల చేత 10 సబ్జెక్టులు బోధించబడతాయి. మరి ఇక్కడ కురుమద్దాలండి, మాది 15 రోజుల క్లాస్ ఒకటి జరుగుతుంది. ఇక్కడ 12వ తారీఖు నుండి క్లాసులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు దృష్టి ఉంచి, మీరు కానీ మీ ఇంట్లో యవనసులైన పిల్లలు కానీ ప్రోత్సహించబడండి. వాక్యాన్ని నేర్చుకోండి, ఆసక్తిని ఇంకనూ అభివృద్ధి చేసుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. మీ కుటుంబాల్లో యవనస్తులైన బిడ్డలు ఉంటారు, చదువు మానేసి కూడా ఖాళీగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వారిని దేవుని యొక్క వాక్యంలోనికి మనం నడిపిస్తే అది మనకు ఒక మంచి ఆశీర్వాదం. కురుమద్దాల్లో జరుగుతున్నటువంటి క్లాసుల గురించి చెప్పాను ఇంతకుముందు. అలాగే ఈ నెల 12వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ఇక్కడ క్లాసులు నిర్వహించబడతాయండి. సోమవారం నుండి ప్రతి శుక్రవారం సాయంకాలం వరకు మరి భోజన వసతులు, మంచి స్టైపెండ్ ఇవ్వబడుతుంది. అలాగనే జాక్నెల్ స్కూల్లో కూడా, నిడమానూరు జాక్నెల్ స్కూల్లో కూడా మరి 3 నెలల బైబిల్ ట్రైనింగ్ కోర్స్ ఉందండి. మరి 2 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్ కోర్స్ ఉంది. మరి యాసవకాలం అయితే కాలేజీ స్టూడెంట్స్కి, ఉద్యోగస్తులకు కూడా సమ్మర్ క్లాసులు నిర్వహించబడితే ఎంతోమంది వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని దీవించబడుతూ ఉన్నారు. అలాగనే మరి మీకు ఒక నంబరు నేను చెప్తున్నాను, మీరు ఎవరైనా ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశిస్తున్నట్లయితే 9848144971 నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నానండి. మరి అలాగే కురుమద్దాలిలో జరుగుతూ ఉన్న క్లాసులకి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. నా నెంబర్ అండి ఇది, నా పేరు భవానీ గారు. 9498943 64 ఈ నెంబర్ను కూడా సంప్రదించవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవ, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ లేఖనాలను ధ్యానం చేయటానికి కూడి ఉన్నాం ప్రభువా. ఈ లేఖన భాగాల్లో నుండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఒక పాట పాడి మీ నామాన్ని ఘనపరుస్తుండగా మా స్వరాలను మీరు ముట్టుకొని మీ నామానికి మహిమకరముగా వినియోగించుకున్నామని ఈ యొక్క ప్రోగ్రాం అనేకులకు ప్రయోజనకరముగా ఉదయకాల సమయంలో అనేక మంది బిడ్డల ఈ వర్తమానాన్ని విని దీవించబడినట్లు సహాయం ఇచ్చేయమని ఈ దీవెనలే ఇస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామములో వందనాలండి. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నా ప్రియుడయేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడయేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా
యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనా క్షణమైనా నే బ్రతుకలేనా నా ప్రియుడా నీ వాక్కులోనే వాగ్దానమౌలై నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి నీ వాక్కులోనే వాగ్దానమౌలై నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి నీ వాగ్దానములు మార్పులేనివి నీ వాగ్దానములు మార్పులేనివి నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనా క్షణమైనా నే బ్రతుకలేనా నా ప్రియుడా మాందన్నడు నేను వేళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు నా తోడు నీవై నన్ను నడిపినావు నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనా క్షణమైనా నే బ్రతుకలేనా నా ప్రియుడా సర్వోన్నతుడు సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి సర్వోన్నతుడు సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి నీవు నా పక్షమై నిలాచియున్నావు నీవు నా పక్షమై నిలాచియున్నావు నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనా క్షణమైనా నే బ్రతుకలేనా నా ప్రియుడా మంచిదండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ గృహాల్లో మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడటానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నా అంశం పేరు క్రీస్తునందు ఆత్మ సంబంధమైన అనేక ఆశీర్వాదాలు. ఆశీర్వాదము అనేటువంటి మాట ప్రతి మనిషిని ఆకట్టుకుంటుంది. కానీ ఇక్కడ ఒక గొప్ప మర్మముతో కూడినటువంటి మాట ఏంటంటే క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. ఇవి చాలామందికి తెలియదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే మంచి బంగారము, మంచి గృహాలు, మంచి ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు, ఇంకా అనేక రకాలైనటువంటి భౌతిక సంబంధమైన వనరులు. ఇవి అందరికీ తెలుసు. ఇది ఆశీర్వాదం అంటే ఈజీగా అర్థమైంది. అదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే చాలామందికి అర్థం కాదు. అర్థం కాని దాన్ని మనం నేర్చుకోవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మానవుని పట్ల దేవుని యొక్క ఉద్దేశం భౌతికంగా అడగక మునిపే అనేకమైన ఆశీర్వాదాలు ఈ సృష్టిలో దేవుడు ముందుగానే ఉంచాడు.
మానవుడు పుట్టక మునిపే ముందుగానే ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు మానవుడికి కావలసిన. ఈ సంగతి మానవుడికి కొద్దిగా తెలియదు, తెలుసుకునేవాళ్ళు అరుదుగా ఉంటారు. కాబట్టి మనం అడిగితే ఈ యొక్క సృష్టిలో మనం తినే ఆహారం కానీ గాలి కానీ నీరు కానీ ఈ వనరులన్నీ కూడా అన్నిటితో పాటు ఆర్థికమైనటువంటి ధనాన్ని కూడా ఆయన ముందుగానే మన కొరకు సిద్ధం చేశాడు. అయినా మనకు అది దేవుడిచ్చినట్టుగా కనపడదు. నేను ఉద్యోగం చేశాను కదా, నేను కష్టపడ్డాను కదా, నేను సంపాదించాను కదా, నా తెలివి కదా అనుకుంటాడు మనుష్యుడు. కానీ ఇవి తీసుకొని ఈ బంగారం కానీ ఈ ఉద్యోగం కానీ ఈ డబ్బులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వనరులను తీసుకొని పరలోక రాజ్యం వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయండి, వాటిల్లో మనం నేర్చుకోగలిగినంత వరకు నేర్చుకుంటే ఎంతైనా మన జీవితాలు ధన్యమవుతాయి. మన కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి ఆ సంకల్పంలోనికి మనం ప్రవేశించే అవకాశం ఉంది. ఆ సంకల్పం ఏంటయ్యా అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 1:3 చక్కని మాటలు రాయబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడినగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ముందుగానే ఇది మనం మాట్లాడుకున్నాం. ఎట్లాగంటే 4 తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకున్నాడంట, నన్ను నిన్ను అందరినీ కూడా. అది దేవుని యొక్క ప్రేమ, అది దేవుని యొక్క మనసు, అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఆయన మనలను తన కోసం నిర్ణయించుకొని మనము మనకు తోచినట్టుగా ఉండటం కొరకు కాదు, ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలబడాలని నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని మన కొరకు ఈ లోకానికి పంపించడం జరిగింది. మనం పరిశుద్ధులం అవ్వాలని, మనం నిర్దోషులంగా ఉండాలని, మనం నీతిమంతులుగా ఉండాలని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. కాబట్టి ఈ జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని యొక్క ప్రణాళిక అది క్రీస్తు ప్రభు ద్వారా వెల్లడి చేయబడింది. రోమాపత్రిక 8:38 39 మనం చదివినట్లయితే దేవుని యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా వెల్లడి చేయబడింది. ఈ ప్రేమే లేకపోతే మనకి రక్షణ ఉండేది కాదు. 38 మనం ఒకసారి చదువుకుందామండి. లోకంలో ఏది కూడా వేరు చేయలేని ప్రేమ, ఎంతటి ప్రేమ అయినా రద్దు చేసేటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. అసలు దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి 38 మనం చదివినట్లయితే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ప్రధానులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడినది మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయబడనేరము. అంత గొప్ప ప్రేమ ఉన్న దేవుడు మన దేవుడు. అలాంటి ప్రేమ స్వరూపిని తండ్రి అయిన దేవుడు మన కొరకు ఈ లోకానికి పంపించి ఇదిగో ప్రేమ, ఇదిగో ప్రభువు, ఇదిగో క్రీస్తు, ఈయన రక్షకుడని తన ప్రేమను ముందుగానే వెల్లడి చేశారు. ఆ ప్రేమ కలిగిన క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో మనం క్షమించబడ్డాం. అది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన కృప. ఇది ఆశీర్వాదం కాదా? ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. జగత్తు పునాది వేయక బడక మునిపే మీరు ఇలా ఉండాలి నా కొరకు, నేను నా యొక్క ఉద్దేశం ఇది అని ఆయన తెలియచేయడం మనకు దేవుడిచ్చిన కృప కాదండి. మనం ఆస్తులు సంపాదించుకుంటేనే దేవుని కృప, అనేకమైన వనరులు మన ఎదుటకు వచ్చేసి నిలబడితేనే దేవుని కృప, మంచి ఉద్యోగము విద్య ఉంటేనే దేవుని కృప. ఉండటం మంచిదే నేను కాదన్నా, కానీ దేవుడు లేకుండా యేసు ప్రేమ లేకుండా ఏది ఉన్నా అది శూన్యమని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మన యొక్క క్రియలను బట్టి కాక దేవుడే తన యొక్క ప్రేమను మన కొరకు వెల్లడి చేశాడు. 2 తిమోతి 1:10 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడి ఉన్న
క్రీస్తును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఇది కూడా దేవుని కృప. ఆయన మనలను పిలుచుకున్నాడు, అది దేవుని కృప. ఆయన మనలను రక్షించాడు, అది దేవుని కృప. ఆయన మనలను ప్రేమించాడు, అది దేవుని కృప. అంత మాత్రమే కాకుండా మనందరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఎలా ఉండాలి అంటే నీతిమంతులుగా కూడా మనం ఉండాలి. అలాగనే క్రీస్తునందు విమోచించబడటం కూడా మనకు ఒక కృప అన్నమాట. ఎఫెసీ పత్రిక 1:7 అలాగే కొలసీ పత్రిక 1:14 రోమాపత్రిక 3:24 మనలను విమోచించేందు కొరకే క్రీస్తు ప్రేమను వెల్లడి చేశాడు. ఇది గొప్ప కృప. మన పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు ప్రభు వెల్లడి చేయబడ్డాడు. ఇది గొప్ప కృప, గొప్ప ఆశీర్వాదం. మనము రక్షించబడటమే మనకు గొప్ప ఆశీర్వాదం. రక్షణ లేకపోతే, విమోచన లేకపోతే, పాప క్షమాపణ లేకపోయినట్లయితే మనము నిత్య నరకానికి వారసులమైపోతాం. అక్కడ మనం ఉండకూడదని తనెక్కడైతే ఉన్నాడో దేవునితో పాటు మనం కూడా సమాన రూపము గల వారిగా ఆయన స్వరూపములోనికి మార్చుకొను నిమిత్తము మనలను విమోచించి, మనలను క్షమించి, మనలను రక్షించి తన యొక్క మహదైశ్వర్యము చొప్పున ఆ ప్రియ కుమారుడైన క్రీస్తు రక్తము వలన మనకు విమోచనమును, పాప క్షమాపణమును, మన అపరాధములను క్షమించేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆశీర్వాదాలు అంటే ఇంకా చాలామంది చాలా రకాలుగా ధనాన్నో బంగారాన్నో ఆస్తిపాస్తుల్లో ఈ భౌతిక సంబంధమైన వరలను ఊహించకండి. దయచేసి నీకెన్ని వనరులున్నా క్షమాపణ లేకపోతే, రక్షణ లేకపోతే, విమోచన లేకపోతే, నీ పాపములు క్షమించబడకపోతే నీవు నిత్య నాశనములోనికి వెళుతూ ఉన్నావని అర్థం. నిత్య నాశనము నుండి తప్పించుటకు తండ్రి అయిన దేవుడు ఒకే ఒక్క తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించడం అనేది మనం చూచాం, విన్నాం, అనేక సార్లు మనం నేర్చుకుంటున్నాం. కానండి దీన్ని మనసున పెట్టకుండా మరలా చీకట్లోనికి, మరలా మన పాపంలోకి, మరలా మన మన దురభ్యాసాల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అక్కడి నుండి విడిపించబడాలని, మరి ఆయనకున్న ఆ జీవము మనలో ప్రవేశించాలని ఆయన మరలా మరలా మనలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1:4 ఏమి రాయబడిందంటే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూడండి, ఈ జీవం లేకపోతే నిర్జీవులం అవుతాం. బ్రతికి ఉండి కూడా ఆత్మీయ స్థితిలో చచ్చిన వారి వలె ఉంటాం. కాబట్టి ఈ శరీరంతో మాత్రమే ఈ జీవితం అంతం కాదు. మనకి ఆత్మను అనుగ్రహించాడు. ఈ ఆత్మ నశించిపోకూడదు, నరకానికి పోకూడదు, ఇది బ్రతికుండాలి. ఈ యొక్క ఆత్మ జీవించి ఉండే ఆత్మ కనుక ఆయనలో జీవముంది, క్రీస్తునందున్న వారు కూడా జీవము కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి క్రీస్తులో అంత మాత్రమే కాదు, ఆ జీవం పొందుకోవటం ఒక ఆశీర్వాదం. క్రీస్తులో సమాధానం ఉంది, ఆ సమాధానం పొందుకోవటం గొప్ప ఆశీర్వాదం. ఇవాళ కుటుంబాలను చూసినా సమాధానం లేదు, సంఘాలు చూసినా సమాధానం లేదు, ఆయా గ్రామాలు ప్రాంతాలు చూసినా సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, పిల్లల మధ్య సమాధానం లేదు, ఎక్కడ చూసినా కూడా సమాధానము కొదువై ఉంది. మన సమాధాన కారకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనను మనం ఆశ్రయించడంలో మనకు గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఆయన నీతిమంతుడు, ఆయనలో నీతి ఉంది, మనం కూడా నీతిమంతులుగా తీర్చబడాలి. అది గొప్ప ఆశీర్వాదం. నీతిమంతులుగా ఉండటం అంటే అది ఎంత గొప్ప దీవెనో. ఆ నీతిని అర్థం చేసుకోవటం, ఆ నీతిని గ్రహించటం, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అన్నారు యేసుక్రీస్తు వారు. శ్రమ పడుతూ, మరి ఆ శ్రమలు అనుభవించి యొక్క తీర్పు సమయాల్లో నిలబడుతూ ఉన్నప్పుడు ఆయన నీతిమంతుడని గ్రహించారు. ఆ అధికారులు, అది భార్య చెప్తా ఉందా, నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. చూడండి, ఎవరు చెప్పమన్నారు? ఆయన నీతిమంతుడు. ఆయన అడుగు జాడల్లో నడిచేటువంటి మనం కూడా నీతిమంతులుగా తీర్చబడాలనేది ఒక గొప్ప ఆశీర్వాదం.
అది గొప్ప దేవుడు ఇచ్చినటువంటి కృప అన్నమాట. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏం రాయబడిందంటే, ప్రతి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. చాలా మంది అరే బుద్ధిగా బతుకు అంటారు, తెలీదు బుద్ధి అంటే ఏంటో తెలీదు. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి కావాలి, ఆరోగ్యవంతమైన బుద్ధి కావాలి, దేవుడికి ఇష్టమైనటువంటి బుద్ధి కావాలి. మన స్వభావాన్ని కూడా మనం మార్చుకోవాలి. ఈ బుద్ధి ఎక్కడుందంటే, ఈ స్వభావం ఎక్కడుందంటే, మంచి మనస్సాక్షి క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారిలో మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. జ్ఞానము దేవునిలోనే జ్ఞానం ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానము కుదువై ఉన్నాయడల నన్ను అడగండి, నేను ఇస్తాను మీకు అంటున్నాడు. కాబట్టి బుద్ధి దేవునిలో ఉంది, జ్ఞానము దేవునిలో ఉంది, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. కాబట్టి ఇది నీకు దేవుడిచ్చినటువంటి కృప, ఆశీర్వాదం. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఐశ్వర్యము కూడా దాగబడి ఉంది. క్రీస్తునందు ఆయన యొక్క మహిమ ఐశ్వర్యములో మన యొక్క ప్రతి అవసరాలు తీర్చబడతాయి. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని నమ్మాలి మనం. ప్రతి అవసరం చిన్నదే కానీ అది పెద్దదే కానీ అది ఎలాంటిదైనా కానీ మన యొక్క ప్రతి అవసరత క్రీస్తు ప్రభువులో తీర్చబడిన ఇది కూడా గొప్ప ఆశీర్వాదమే. ఇవాళ అవసరాలు తీరక ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, కానీ ప్రభు మనకు భరోసా ఇచ్చాడండి. ఎవరైనా భరోసా ఇచ్చేవారు ఉన్నారంటే ఎవరు ఎవరికి భరోసా ఇచ్చేవారు లేరు. కాబట్టి ఆ యొక్క గొప్ప శక్తివంతుడైన దేవుడు ఎవరో మనకు తెలియకపోయినా, తండ్రి అయిన దేవుడు తన ప్రేమను వెల్లడి చేసి తన మహదైశ్వర్యంలో మన ప్రతి అవసరత నేను తీరుస్తాను అని ఆయన భరోసాని ఇచ్చాడనమాట. కాబట్టి క్రీస్తు ప్రభువులో ఉంటే ఏ శిక్ష లేదు. ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. క్రీస్తు ప్రభువులో మనందరం కూడా ఆయన స్వాస్థ్యముగా మార్చబడతాం. క్రీస్తు ప్రభువులో ప్రతి ఒక్కరిని సంపూర్ణమైన క్రైస్తవులుగా క్రీస్తు యేసు స్వరూపంలోనికి మార్చబడటం గొప్ప ఆశీర్వాదం అన్నమాట. ఇవన్నీ భూమి మీద ఉండగా మనం చూడగలం. ఒకవేళ ఈ భూమిని విడిచిన తర్వాత, ఒకవేళ మనం చనిపోతే, ఒక క్రైస్తవుడిగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా, సమాధానకరమైన వ్యక్తిగా, రక్షించబడిన వ్యక్తిగా, మరి నీతిమంతుడిగా, నువ్వు ఒక పరిశుద్ధుడిగా, రక్షించబడిన వ్యక్తిగా, నీ పాపముల నుండి నీ విమోచించబడిన వ్యక్తిగా నువ్వు చనిపోతే లోకంలో క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు. చనిపోయినా నీవు ధన్యుడివే, బ్రతుకున్నా నీవు ధన్యుడివే. ఇటు ధన్యకరమైనటువంటి జీవితాన్ని ప్రభువు నీకు ఉచితంగా ఇచ్చాడు. ఇదే ఆయన ప్రేమ, ఇదే ఆయన ఆశీర్వాదం, ఇదే ఆయన కృప. ఏ హేతువు లేకుండా ఆయన మనలను ప్రేమించి మనకిట్టి కృపను అనుగ్రహించిన దేవుణ్ణి మరి మనం ఇంతగా మరింతగా తెలుసుకోవాలి, మరింతగా విశ్వసించాలి. ఏది సత్యమో ఏది అసత్యమో మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుట ద్వారా నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మీరు ఆసక్తి కలిగి ఉండి నేర్చుకోవాలనే ఆశ అయితే మీకు ఉన్నట్లయితే, మీరు 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా, వివాహితులైనా అవివాహితులైనా, మంచి ఉపాధ్యాయుల చేత, సీనియర్ బోధకుల చేత 10 సబ్జెక్టులు బోధించబడతాయి. మరి ఇక్కడ కురుమద్దాలండి, మాది 15 రోజుల క్లాస్ ఒకటి జరుగుతుంది. ఇక్కడ 12వ తారీఖు నుండి క్లాసులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు దృష్టి ఉంచి మీరు కానీ మీ ఇంట్లో యవనస్సులైన పిల్లలు కానీ ప్రోత్సహించబడండి, వాక్యాన్ని నేర్చుకోండి, ఆసక్తిని ఇంకనూ అభివృద్ధి చేసుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా ప్రకటించబడిన ఈ సువార్త అనేకుల హృదయాల్లో కార్యసిద్ధి కలిగించినట్లుగా, ప్రభు అనేక విషయాలు గ్రహించినట్లుగా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఎన్నుకోవటానికి ప్రతి మనిషికి బుద్ధిని, జ్ఞానమును, సర్వ సంపదలను ఇచ్చే దేవుడిగా మీరు మాకు దొరికారు కనుక అనేకులు హృదయాలు తెలివి చేయండి. ఈ ట్రైనింగ్ క్లాసుల్లో అనేక మంది బిడ్డలు పాలు పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇవి నిర్వహిస్తున్నటువంటి మా తండ్రి, మా దేవ, మా యొక్క జాక్నెల్ స్కూలు, మా తండ్రి డైరెక్టర్ గారిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం.
ఎంతో మంది తరబీదు పొందుతున్నారు, వాక్యాన్ని గ్రహిస్తున్నారు, క్రైస్తవులుగా మార్చబడి ముందు కొనసాగుతున్నారు. ఇంకా ఎవరైతే ఈ అవకాశాన్ని పొందుకోలేదో, అనేక మంది ఈ అవకాశాన్ని పొందుకొని మారు మనసు పొంది ప్రోత్సహించబడినట్లుగా సహాయం చేయమని ఈ ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి వారి అవసరాలు తీర్చి మీ నామాన్ని మహింపరచుకోనమని ఈ దీవెనలు నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అమ్మ, అందరికీ మరొక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను, కొంచెం ఒక్క మాట వినండి. మీ కుటుంబాల్లో యవనస్తులైన బిడ్డలు ఉంటారు, చదువు మానేసి కూడా ఖాళీగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వారిని దేవుని యొక్క వాక్యంలోనికి మనం నడిపిస్తే అది మనకు ఒక మంచి ఆశీర్వాదం. కురుమద్దాల్లో జరుగుతున్నటువంటి క్లాసుల గురించి చెప్పాను ఇంతకుముందు. అలాగే ఈ నెల 12వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ఇక్కడ క్లాసులు నిర్వహించబడతాయండి. సోమవారం నుండి ప్రతి శుక్రవారం సాయంకాలం వరకు మరి భోజన వసతులు, మంచి స్టైపెండ్ ఇవ్వబడుతుంది. అలాగనే జాక్నల్ స్కూల్లో కూడా, నిడమానూరు జాక్నల్ స్కూల్లో కూడా మరి 3 నెలల బైబిల్ ట్రైనింగ్ కోర్స్ ఉందండి. మరి 2 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్ కోర్స్ ఉంది. మరి యాసవకాలం అయితే కాలేజీ స్టూడెంట్స్కి, ఉద్యోగస్తులకు కూడా సమ్మర్ క్లాసులు నిర్వహించబడితే ఎంతోమంది వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని దీవించబడుతూ ఉన్నారు. అలాగనే మరి మీకు ఒక నంబరు నేను చెప్తున్నాను, మీరు ఎవరైనా ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశ ఉన్నట్లయితే 98481449971 నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నానండి. మరి అలాగే కురుమద్దాలిలో జరుగుతూ ఉన్న క్లాసులకి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. నా నెంబర్ అండి ఇది, నా పేరు భవానీ గారు. 94909843 64 ఈ నెంబర్ను కూడా సంప్రదించవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా వచ్చే వారం కలుసుకుందామండి.